30 గుంటల భూమిని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని విభిన్న పంటలను పండిస్తున్నాడు యువరైతు తిరుపతి. అందులో 15 గుంటల్లో పందిరి విధానంలో బీర సాగు చేస్తున్నాడు. గతేడాది బీరను నేలపైనే పండించడం వల్ల 2-3 కోతలకే పంట కోత పూర్తయిందని చెప్తున్న ఈ రైతు, ఈ ఏడు పందిరి పద్ధతి వల్ల 8 కోతల వరకు కాయ దిగుబడి వచ్చిందని సంతోషంగా తెలిపాడు. పందిర్ల నిర్మాణం కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. అందుబాటులో ఉన్న కర్రలు, తీగలతోనే పందిరిని స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. పంట దిగుబడి ప్రస్తుతం ఆశాజనకంగా ఉండటంతో నేరుగా వినియోగదారుడికే పంటను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ యువ రైతు. వచ్చేసి ఇది నా బీర, ఇది మనకు వచ్చేసి నేను VNR-లో పెట్టిన, ఇది ఇవాళకి 60వ రోజు కాయలు ఆల్రెడీ కాస్తున్నాయి. ఇంతకుముందు మనం ఎట్లా అంటే కింద పెట్టేటోళ్ళము, డ్రిప్ లేదు పారిచ్చేటోళ్ళము, ప్లస్ కింద తీగ బారి కాసేది. అప్పుడు మనకు 2-3 క్రాప్లే వచ్చేది, ఒక 2-3 కట్టింగ్లకే అయిపోయేది. ఇప్పుడు మనం పందిరి వేసుకున్నాం, నేను వేరే అందులో ఛానల్లో కానీ అక్కడిక్కడ చూసిన, అందరు వేరే ఇక్కడ పెట్టిన వాళ్ళ దగ్గర పోయి చూసి వచ్చిన ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళు ఈ పందిరి ద్వారా మంచిగా ఉంటుంది అని చెప్పడం ద్వారా వాళ్ళ దగ్గరికి పోయి చూసి వచ్చి నేను అదే పద్ధతిలో ఒక ఫస్ట్ టైం కాబట్టి బాగా పెట్టద్దని ఒక 5 గుంటలే తీసుకున్నా. 5 గుంటలు ఒక ప్యాకెట్ తీసుకున్నా, VNR ప్యాకెట్ తీసుకొని అందులో ఈ పద్ధతి ద్వారా పెట్టిన పెడితే ఇప్పుడు మనం నేను ఇప్పటి వరకు ఈరోజు వరకు 60వ రోజు 45 రోజుకి వెళ్ళి చాలా అయింది క్రాప్. ఇప్పుడు నేను 4 కటింగ్లు చేసిన, అంటే ఒక 2 రోజులకు ఒకసారి కట్ చేస్తా బీర, 4 కటింగ్లు చేసిన, ఇంకొక 4-5 కటింగ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మేము కింద వారినప్పుడు అయితే, కింద పెట్టి నీళ్ళు వారిచ్చేటప్పుడు అయితే కనీసం 3-4 కటింగులనే పండు వారిపోవు, అసలు పంట రాకపోవు, బాగా లాభం అనిపించవు. ఇప్పుడు ఎంత దింపినా కానీ ఫ్రెష్ చెట్టు తిరిగినా అనిపిస్తుంది, అంటే ఇప్పుడే మనం చెట్టు పెట్టిన మొదటి కాత తిరిగినా అనిపిస్తుంది. కాయ కూడా మంచిగా ఉంటుంది, ఎటువంటి ఈ పైకి చెట్టును పంపించడం వల్ల చిన్న మొక్క, అప్పుడే మనం ఎట్లాంటి ఒక 10 రోజుల మొక్క కాగానే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ముందే కట్టెలు పాతుకొని పెట్టుకున్న చెట్లు పెట్టిన, ఎందుకంటే తీగలు ఖరాబ్ అవుతాయి. 15 రోజుల మొక్క కాగానే మనం దాన్ని వైరు తోటి కానీ సుతిలి కానీ, నేను మామూలుగా అయితే అది ఏది కొనకరానియే, మన దగ్గర ఉన్న సుతిలితోటే మీదికి మనం కట్టేసుకున్నాం, మీది కట్టేసుకున్నాక దాని ద్వారానే రోజు ఒకసారి 2 రోజులకు ఒకసారి వచ్చి మనం ఎటన్నా పక్కకు పోతే దాన్ని మనం దానికి తీగకు ఇట్లా ఇప్పుడు దీనికి ఎక్కేయడం జరిగింది. దీనికి ఎక్కించడం జరిగితే ఇప్పుడు మంచి క్రాప్ చాలా అయింది. ఇప్పుడు 4 కటింగ్లు అయినాయి, ఇంకొక 4-5 కటింగ్లు అవుతాయని, 4-5 కటింగ్ల కంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకు మంచి లాభం అనిపిస్తుంది ఇప్పుడు అప్పటికిప్పటికి. ఈ పంది అంటే వాస్తవంగా తీగ జాతి అనేది కంపల్సరీ పందిరి అయితేనే మంచిగా ఉంటుంది. నాకు ఇప్పుడే అనుభవం, అంటే ఫస్ట్ టైం కాబట్టి అనుభవం. ఇన్ని రోజులు నేను 4-5 సంవత్సరాలు అవుతుంది నేను కూరగాయలు పెట్టబట్టి, కానీ కింద పెట్టడం జరుగుతుంది. 2-3 నెలలనే 2 నెల రోజులు కూడా కూరగాయలు కాయకపోవు, కంప్లీట్ అయిపోతుండే, మనకు పెద్ద లాభం అనిపించపు. ఇన్ని రోజులు ఎందుకు వేయపోతే ఈ పని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. అందుకే ఇప్పుడైతే బాగుంది. వాటర్ ఎట్లా అంటే, ఇంతకుముందు మనం నేను స్టార్టింగ్లో మనం మొలక పెట్టినప్పుడు ఏంటంటే 3 రోజులకు 1 రోజు వాటర్ ఇచ్చేటోడ్ని. ఇప్పుడు అది మనకు పూత దశకు వచ్చింది అంటే కొంచెం వాటరు ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఎండలు బాగా కొడుతున్నాయి, టెంపరేచర్ బాగుంది కాబట్టి నేను ఇప్పుడు వారం అవుతుంది పిండి చాలించింది, డైలీ ఒక 1/2 అవర్ డ్రిప్ అయినా, ఆ డ్రిప్ ద్వారా తక్కువ అంటే 1/2 అవర్ రోజు, ఒక 1/2 అవరు 1 అవర్ అంటే మన దాన్ని చూస్తే ఏర్పడుతుంది, దాంట్లో పదన ఎంతవరకు ఉంది, ఎట్లా అయితే ఎంత అయితే ఏర్పడుతుంది దాని మీదకి వెళ్ళి మనం డ్రిప్ రోజు ఒక 1 అవర్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇవ్వడం ద్వారా, రోజు ఇవ్వడం ద్వారా ఏంటంటే కాయ నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనం మార్కెట్కి తీసుకుపోయినా కానీ, నేను ఇంతవరకు ఇప్పుడు కింద వారినప్పుడు నేను మార్కెట్కి తీసుకపోతే ఆ కాయని అసలు ఎవరు దేకపోదురు. ఇవాళ నేను ఈ కాయ మార్కెట్కి తీసుకపోతే ఫస్ట్ టైం మనదే మొదలు మనదే కొనుక్కుంటారు, అంత నీట్గా ఉందన్నట్టు. ఎటువంటి బురద అంటుంది ఏదంటది, మంచిగా నీట్గా కనబడుతుంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మనం కూడా మార్కెట్లో ఇవాళ 30 రూపాయల మార్కెట్ రేట్ ఉంటే నేను 50 రూపాయల చొప్పున అమ్ముతున్నా, ఎందుకంటే ఈ హోల్సేల్లో గుత్తకు ఇవ్వడం లేదు. నేను తిరిగి అమ్ముకుంటా, లేకపోతే అక్కడ కూసుండైనా కానీ
డైరెక్ట్ అమ్ముకుంటున్నా కాబట్టి మంచి లాభం వస్తుంది. స్నేహితుల ప్రోత్సాహంతో తిరుపతి మరో 10 గుంటల్లో సీజనల్ పంట అయిన కర్బూజాను సాగు చేస్తున్నాడు. కర్బూజా సాగులో ప్రారంభంలో చీడపురుగుల సమస్యలు ఏర్పడ్డాయి. వాటి నివారణ కోసం ఆవు మూత్రంతో పాటు పులిసిన మజ్జిగను పంటపై పిచికారీ చేశాడు. అంతేకాదు నిపుణుల సూచనలతో పొలంలో ఫెరమోన్ ట్రాపర్లు, జిగురు పూసిన అట్టలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆధునిక పద్ధతులైన మల్చింగ్, డ్రిప్ ద్వారా పంట దిగుబడి బాగుందని, ఒక్కో కాయ 4 కిలోల వరకు బరువు తూగుతుందని రైతు చెప్తున్నారు. స్థానికంగా కర్బూజా సాగు అధికంగా లేకపోవడంతో సొంతంగా మార్కెట్ చేసుకోవడం వల్ల మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు హర్షం వ్యక్తం చేశాడు. ఇది వచ్చే మన కర్బూజా తోట, ఇది ఈరోజు వరకు ఇది 60 రోజులు అవుతుంది. బీరతో పాటు ఈ కర్బూజా పెట్టిన ఇది కూడా మనకు ఫస్ట్ టైం కాబట్టి మంచిగానే ఉంది, బాగుంది. మన ఎట్లా అంటే మన దోస్తులు అందరూ ఇప్పుడు వాళ్ళ సాయంతో పెట్టడం జరిగింది. వాళ్ళ ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ద్వారానే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అయితే మంచిగానే ఉంది క్రాపు. ఇప్పుడు మనకు ఇది ఎంతంటే 2 కేజీ వరకు అయింది, 2 కిలోలు దాదాపుగా 2.5 కిలోలు వరకు వచ్చేసింది. ఇది ఇప్పుడు ఈరోజు వరకు ఇది 60వ రోజు, ఇంకొక 10 రోజులు కటింగ్ చేస్తాం. అప్పటి వరకు ఇది 3.5-4 కిలోలు కూడా కావచ్చు. దీని ద్వారా ఇప్పుడు మనకు ఏంటంటే మనం ఇప్పుడు 60 రోజులైంది, ఈరోజు వరకు 60 రోజులైంది. ఇప్పుడు మనం ఇది ఎట్లా చాలు చేసినామంటే ఇప్పుడు మనం ఫస్ట్ మనం మొలక ఇప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా గ్రూప్ ఏర్పడడం, వాళ్ళు ఇంతకుముందు చేసిన అనుభవాల వాళ్ళ ద్వారా నేను ఎట్లా చేసిరు అని తెలుసుకుని ఈ ఎట్లాంటి ఇప్పుడు మనం బెడ్ ట్రాక్టర్ ద్వారా బెడ్ పోసి మల్సింగ్ చేసి దాని ద్వారా ఇత్తు నాటడం జరిగింది. మంచి ఒక ప్యాకెట్ తెప్పించుకున్న ప్యాకెట్ పెట్టి మొలక నాటిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మొలక చెట్లు ఈ పాట అయినాయి. ఇంత అయినాక ఏం చేసిన అంటే కొంచెం మనకు పురుగు అనిపించగానే మా మిత్రుల ద్వారా వాళ్ళ గ్రూప్లో చూసిన వాళ్ళు ఏం చేసిరు అనేది, వాళ్ళు ఎట్లా అంటే ఈ ఆవుమూత్రం అనేది స్ప్రే చేయమన్నారు. ఆవుమూత్రం స్ప్రే చేసిన ఒక దోమ తయారైంది. దోమ తయారైతే ఏం చేసారు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆవు పెరుగు తీసుకొని దాన్ని కొంచెం మజ్జిగ తయారు చేసి దాన్ని స్ప్రే చేయమన్నారు. అదొక 2 సార్లు స్ప్రే చేసిన అట్లా వారంకొకసారి ఈ ఇలాంటి స్ప్రే చేసుకుంటూ ఈ ఆవుమూత్రం అవి అప్పుడప్పుడు డ్రిప్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ డ్రిప్లు ఇవ్వడం ద్వారా మంచిగా డ్రిప్లు ఇచ్చినాక ఇది ఎట్లా అంటే మన ఆవుమూత్రం కానీ ఇవి ఇవ్వడం ద్వారా మంచిగా చెట్లు కూడా బాగా నాణ్యతగా కనబడుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది నేను ఇది ఎంచుకోవడానికి కారణం ఏంటంటే బీరా దోశ నేను ఎప్పుడు పెట్టేటోని, దానికి కొంచెం అందరు పెడుతురు, డిమాండ్ ఉండలేదు. కర్బూజా అయితే మా మండలం ఎక్కడ కూడా లేదు, అందుకని మా ఫ్రెండ్స్ చెప్పారు మంచి రేటు ఉంటుంది పోతుంది ఏం కాదు పెట్టు అనగానే నేను అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడైతే మంచిగానే ఉంది, మంచి డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మందు మనం వాడేది ఏంటంటే ఈ మన ఆవుమూత్రం కానీ ఇవి కానీ ఇవి వాడుతూ నేను ఏం చేసినట్టు ఇంకో పండుగ అనేది వస్తుంది, మరి దీనికి ఏం చేస్తుడు అనగానే ఈ మన యెల్లో టాప్స్ ఆ బుట్టలు కానీ ఈ కవర్స్ కానీ కవర్స్ ద్వారా చూడండి ఇక్కడ కవర్స్ ఉంది, ఆ కవర్స్ మొత్తం దోమ అనేది కవర్లకు అంటుకుంటుంది. ఈ సల్ల పెరుగు మజ్జిగ ద్వారా కూడా మాకు ఈ దోమ అనేది మంచిగా కంప్లీట్గా ఎండిపోతుంది. ఇప్పుడైతే మనకు మా ఫ్రెండ్స్ అయితే 20 కేజీ పోతుంది. ఇప్పుడు దీనివల్ల మార్కెట్ మంచి రేటు ఉండే అవకాశం ఉంది. మనకైతే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చాలా అయిపోయారు, 1 ఎకరాన 22 టన్నుల వరకు వస్తుంది అని చెప్పారు మా ఫ్రెండ్స్. కానీ నాకైతే ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాకెట్ పెట్టినాం, ఒక 10 గుంటలలో నేను కర్బూజా పెట్టిన, అది వచ్చేసి ఇప్పుడు మనకైతే నాకు 3 నుంచి 4 టన్నులు వచ్చే అవకాశం అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా ఉంది, బాగుంది క్రాప్ కాబట్టి వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన దానికంటే నా క్రాప్ ఇంకా మంచిగా ఉంది కాబట్టి మంచిగా వచ్చే అవకాశం అనిపిస్తుంది. ఇది ఏంటంటే దోమ బాగా అయితే ఇట్లాంటి ట్రాపలు పెట్టాలని మా ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళు ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఇంతకుముందు పండించిన వాళ్ళు ఇది చెప్పారు. మరి మనకు కావాలంటే కూడా వాళ్ళే తెప్పించడం జరిగింది. డైరెక్ట్ వాళ్ళు ఏంటంటే కంపెనీ ద్వారానే ఇవి మాకు అందరికీ అంటే మా ఫ్రెండ్స్ గ్రూపుకు మా ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఇది ప్రతి షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది మాకు కావాలనే తెప్పించడం జరిగింది. ఇది ఒకటి వచ్చేసి 8 రూపాయలు పడ్డది. ఇది అయితే చాలా పనిచేస్తున్నాయి, ఇది బాగా మంచిగా ఉంది. ఇది చూడండి ఇక్కడ మొత్తం ఎట్లా దోమలు అతకపోయినాయో. ఇది దీనికి గమ్ము ఉంటుంది, దీన్ని ఆకర్షించుకునే దోమ అనేది దీన్ని ఆకర్షించుకుంటుంది. దీనికి వచ్చి వాలడం ద్వారా మొత్తం దోమ అనేది దీనికి అంటుకొని మనకు నష్టం జరగకుండా చేస్తుంది పంటకు.